ఇప్పుడు ఈ ఎద్దు గానగలో మనము ఇన్పుట్ ఎంత మనం ఎంత క్వాంటిటీ ఆఫ్ సీడ్ వేస్తున్నామో దాంట్లో ఎంత ఆయిల్ వస్తుంది అది దీనికి మ్యాన్ పవర్ ఎంత పడుతుంది ఆ వర్కర్స్ ఎలా చేస్తారు అనేది నేను ఇక్కడ ముందుకు తీసుకెళ్లి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి రండి సార్ ఇక్కడ మనం యూస్ చేసిన కర్ర వచ్చేసి దిశనమండి ఇది గానగలో మనం 3 వెరైటీస్ కర్రలు యూస్ చేసుకోవచ్చు ఒకటి దిశనము ఇంకోటి నారాప ఇంకోటి నల్లతుమ్మ ఈ మూడు కర్రలని మనం ఈ గానుగ చేసే ప్రాసెస్ కి మనం యూస్ చేసుకోవచ్చు అయితే మనకు దీంట్లో 13 కేజీ మనకు సీడ్ వేస్తే 4 టు 4 1/2 లీటర్స్ ఆయిల్ వస్తుందండి 13 కేజీ ఇప్పుడు గ్రౌండ్నట్ ఆయిల్ ఒక 13 కేజీ చేసాం అనుకోండి మనకు వచ్చేది ఒక 4 టు 4 1/2 లీటర్స్ ఆయిల్ వస్తుంది అండ్ కుసుమలు కూడా సేమ్ అదే ప్రాసెస్ నువ్వులు పల్లిది కూడా సేమ్ అదే ప్రాసెస్ ఉంటుంది ఆ 4 1/2 లీటర్స్ ఆయిల్ వచ్చిన దాన్ని మేము అదే రోజు ఇమిడియట్ గా ఇవ్వడానికి ఉండదు దీంట్లో మనము 13 కేజీ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి కొన్ని వాటిలో మనము బెల్లం యూస్ చేస్తాము కొన్ని వాటిలో మనము వాటర్ యూస్ చేస్తాము ఆ వాటర్ అది అదంతా నేచురల్ గా ఎవాపరేట్ అవ్వాలని చెప్పేసి దీన్ని 3 డేస్ మనం సన్ డ్రై చేసిన తర్వాత కస్టమర్స్ కి ఇవ్వడం అవుతుంది అప్పుడు అది 6 టు 9 మంత్స్ దాని ఎక్స్‌పైరీ డేట్ అనేది ఉంటుంది డ్యూరబిలిటీ ఇంకొకటి వచ్చేసి సేమ్ ఇక్కడ మన దగ్గర ఇప్పుడు 2 ఆప్షన్స్ ఉన్నాయి ఎవరైనా కస్టమర్ వాళ్ళ సీడ్ తీసుకొని వచ్చి కూడా మనము ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేయించుకొని వెళ్ళొచ్చు అండ్ మనం ఆ కేక్ కూడా ఇక్కడ సేల్ చేస్తూ ఉంటాము అండ్ చాలా మంది ఇంత ప్రైస్ ఉన్న దాన్ని నేను ఎందుకు వాడాలి అని అనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ సార్ రెగ్యులర్ గా ఇప్పుడు కన్స్యూమ్ చేసే ఆయిల్స్ రిఫైన్డ్ ఆయిల్స్ 180 రూపాయస్ లీటర్ ఉంది 180 200 రూపీస్ ఏదో ప్రైస్ ఉంది ఒక కేజీ గ్రౌండ్ నట్ వచ్చేసి 120 రూపీస్ ప్రైస్ ఉంది ఇప్పుడు 3.5 కేజీస్ అయితే అట్లీస్ట్ 1 లీటర్ వస్తుంది 3.5 కేజీ గ్రౌండ్ నట్ వేస్తే మనకు 1 లీటర్ ఆయిల్ వస్తుంది అప్పుడు 120 ఇంటూ 3.5 దాని ప్రైస్ అది 120 అంటే మీకు 360 420 రూపీస్ అవుతుంది 420 రూపీస్ లో మనకు 1 లీటర్ ఆయిల్ వచ్చినప్పుడు ఈ 180 రూపీస్ కి వీళ్ళు ఏం ఆయిల్ సేల్ చేస్తున్నారు గ్రౌండ్ నట్ ఆయిల్ అని చెప్పి ఇంకొకటి రెండోది వచ్చేసి మనము ఈ ఆయిల్ కి ఆయిల్ కి ఒకవేళ కంపేర్ చేసుకుంటే మీరు అది ఒక 2 స్పూన్స్ చేసేది ఇది 1 స్పూన్ అయ్యండి దీని థిక్నెస్ అనేది వేరే ఉంటుంది దీనిది టేస్ట్ అనేది ఒక డిఫరెంట్ లెవెల్ ఉంటుంది క్వాలిటీ వైస్ గా ఇది కంప్లీట్ అసలు మీరు మార్నింగ్ చేసిన కర్రీ మీకు ఈవినింగ్ వరకు అదే ఫ్లేవర్ ఉంటుందండి అది మాత్రం గ్యారెంటీ క్వాలిటీ అష్యూర్డ్ అది మనం క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా అన్ని సీడ్స్ మనం మంచి రైతుల దగ్గర నుంచి ప్రొక్యూర్ చేయడము అలాగా మనము ఇక్కడ సిటీలో అండ్ లైవ్ ప్రాసెస్ మీకు ఇప్పుడు సిటీలో చాలామంది ఎద్దు గానుగలు పిక్చర్ పెడుతున్నారు కానీ ఇచ్చేదంతా మిషన్ నూనె ఆ మిషన్ నూనె ఇవ్వద్దు ఎద్దు గానుగది ఇవ్వాలి అనే కాన్సెప్ట్తోని మనము ఈ సిటీలో ఇక్కడ హైదరాబాద్లో మనం స్టార్ట్ చేయడం జరిగింది ఇది ఇప్పుడు మనము 120 రూపీస్కి ఏదైతే గ్రౌండ్ నట్ ప్రొక్యూర్ చేస్తున్నామండి డిపెండింగ్ అపాన్ ద సీడ్ 100 టు 120 130 140 కూడా ఉంది ఫస్ట్ క్వాలిటీది మనం ఇలా యూజ్ చేస్తున్నాం ఈ 420 రూపీస్ ఏదైతే ప్రైస్ అవుతుందో దీంట్లో మనం ఈ ప్రైస్కి ఇక్కడ సేల్ చేయడానికి రీజన్ ఏంటి అని అంటే ఇక్కడ మా ఎద్దులు తిరుగుతున్నాయి ఇద్దరు మనుషులు ఉన్నారు ఈ గానుగా ఇవన్నీ కలిపి మీ గురించి మేము పనిచేస్తున్నాం ఆయిల్స్ ఇక్కడే తీసుకొని అని చెప్పని నేను చెప్పట్లేదు మీ దగ్గరలో ఎక్కడున్నా కానివ్వండి ఇటువంటి ఆయిల్స్ మీరు యూజ్ చేసుకోవడం వల్ల మీరు ఇక్కడ 480 చూస్తారు కాకపోతే మీరు హాస్పిటల్లో పెట్టే 80,000-1 lakh రూపీస్ మీకు తగ్గుతాయి అది ఒకటి రెండో పాయింట్ వచ్చేసి ఇప్పుడున్న ఫాస్ట్ జనరేషన్లో మా కజిన్ ఒక అతను ఉన్నాడు అతనికి షుగర్ వచ్చింది ఏజ్ వచ్చేసి 33 ఇయర్స్ ఏజ్ అతంది ఎంత క్యాజువల్గా చెప్తున్నాడు అంటే అతను మామ షుగర్ వచ్చేసింది నాకు అంటే అందరిలో నేను కొన్ని అనే ఒక ఫీలింగ్ భావన అతనికి వచ్చేసింది అటువంటి నెగిటివ్ ఇంప్రెషన్ని మనం ఒక పాజిటివ్ వైబ్ తీసుకెళ్తున్నాం అటువంటిది ఉండొద్దు నెక్స్ట్ జనరేషన్ పిల్లలకు అనేది వీకెండ్స్లో బయటికి తీసుకెళ్లకుండా ఇటువంటి స్పాట్స్కి వస్తే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఇది ఏంటి అని తెలుసుకొని వాళ్ళు వాడడం వల్ల దేశానికి మంచిగా ఉంటుంది అని చెప్పేసి మనం తీసుకొస్తున్నాం ఈ కట్ వచ్చేసి దర్శనం కట్ అండి ఇది మనం ఇక్కడికే తీసుకొచ్చి ఆచార్యతో ఇక్కడే చేయించాము బ్రహ్మయ్య అనే అతను ఇక్కడ యూజ్ చేయిస్తున్నాము అయితే గవర్నమెంట్ కూడా దీన్ని ఒక ఇనిషియేటివ్గా తీసుకొని ప్రతి ఊర్లో ఒక రెండు గానుగలు వస్తే మనకు ఇటువంటివి హెల్త్ వైజ్గా చూడ చాలా బాగుంటుంది ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇక్కడ ఇద్దరు ఒక గానుగకు ఇద్దరు పనిచేస్తున్నారండి ఇలాగా తెలంగాణ రాష్ట్రంలో 11,000 గ్రామాలు ఉన్నాయి దాంట్లో మనకు ఒక్కొక్క గానుగ అన్నా కానివ్వండి మీరు 11,800 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మీకు 22,000 చేంజ్ అవుతుంది
అప్పుడు ఇద్దరు అని క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి ఇది ఎక్కడో ఇది మనకు వచ్చేసి బ్రహ్మయ్యాచారి అనేసి అతను మహబూబ్ నగర్ లో అతను వచ్చి ఇక్కడ చేసెళ్ళాడండి మనకు దీని కాస్ట్ వచ్చేసి 150,000 పడుతుందండి మనకు ట్రాన్స్పోర్ట్ తో అది అన్ని అడిషనల్ గా తెలంగాణలో వచ్చేసి 12,769 గ్రామ పంచాయతీలు ఉన్నాయండి ఒక్కొక్క గ్రామ పంచాయతీలో ఒక్కొక్క గానుగా పెట్టుకున్నా గానీ ఇద్దరు చొప్పున పని చేస్తే గానివ్వండి మీకు 25,738 మెంబర్స్ కి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది సో దీనికి మన స్టేట్ గవర్నమెంట్ కూడా ఒక ఇనిషియేటివ్ తీసుకొని సబ్సిడీ లాంటి ఇటువంటి వాటికి ప్రోత్సహిస్తే హెల్త్ వైస్ గా కూడా అండ్ ఎకనామికల్ గా కూడా అందరూ హ్యాపీగా ఉంటారు అండ్ బాగుంటుంది ఇప్పుడు ఈ 25,000 మెంబర్స్ కి ఎంప్లాయ్మెంట్ రావడంతో పాటు ఈ ఒక గానుగ నడవాలంటే రెండు ఎద్దులు కావాలి రెండు ఎద్దులు అంటే ఇప్పుడు సేమ్ అవి కూడా 25,000 ప్లస్ ఎద్దులని మనం కాపాడనే వాళ్ళం అవుతాము ఒకటి రెండోది మనము ఇండోనేషియా నుంచి మలేషియా నుంచి పామ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకునే అవసరం ఉండదు ఈ స్టేట్ గవర్నమెంట్ మనము సబ్సిడీలు ఇవ్వడంతో పాటు వరి పత్తి ఇటువంటి పంటనే మిర్చి ఇటువంటి పంట వేయకుండా మనము పప్పు ధాన్యాలు వేసుకోవడం వల్ల అప్పుడు రైతుకు కూడా ఉపయోగం ఉంటుంది ఇటువంటి వాటిలో వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళకు కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది దొరికి ఒక అడిషనల్ ఇన్కమ్ అనేది వాళ్ళకు కూడా ఉంటుంది వినియోగదారులకు ఒక సూచి ఏంటి అంటే ఇక్కడ మీరు 500 రూపీస్ ఏదైతే ఆయిల్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది ఒక అటు వెళ్ళకుండా మీరు 1 లక్ష రూపీస్ హాస్పిటల్స్కి పే చేయడం అవుతుంది ఈ ఆయిల్స్ తినడం అయితే మీకు ఆ హాస్పిటల్ ఛార్జెస్ అనేవి తగ్గిపోతాయి హెల్త్ వైజ్గా మీరు హెల్దీగా ఉంటారనేది మా సజెషన్ అండ్ బీ హెల్దీ ఈ రెండు ఎద్దులు వచ్చేసి మావండి దీని పేరు వచ్చేసి రాముడు దీని పేరు వచ్చేసి భీముడు వీళ్ళిద్దరూ మా గానుగకు మెయిన్ హీరోస్ అంటే వీళ్ళే రాముడు వీని పేరు భీముడు అండి అయితే తెలంగాణలో మనకు మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో 48 వెరైటీస్ ఆఫ్ దేశవాళీ ఆవులు ఉన్నాయండి దాంట్లో పుంగనూరు ఒంగోలు ఇంకా ఇక్కడ తూర్పు జాతి ఎద్దులు తెలంగాణలో ఈ దేవుని జాతి కాంక్రీట్ సైవాల్ రెడ్ సింధి ఇటువంటి ఆవులు ఉన్నాయి వీటి మన దేశవాళీ ఎద్దులో ఒక స్పెషాలిటీ ఏంటి అని అంటే నాన్ స్టాప్గా 8 to 10 అవర్స్ ఇవి వర్క్ చేస్తూ ఉంటాయండి సో ఇప్పుడు మనం యూజ్ చేసింది ఈ దేశవాళీ ఎద్దు దీని పేరు వచ్చేసి దేవుని జాతి ఎద్దులండి ఈ దేవుని జాతి ఎద్దులో ఒక ప్రత్యేకత ఏంటి అని అంటే ఇది 0.5 కిలోమీటర్ రేడియస్లో మనకు టైగర్ అటాక్ని పసిగట్టగలుగుతుంది అండ్ స్ట్రాంగెస్ట్ బ్రీడ్ అండి ఇది మనకు చాలా వర్క్ చేయడంలో ఫ్రెండ్లీగా కూడా ఉంటుంది మీరు చూసినట్టయితే అసలు ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది చేయకుండా చిన్నపిల్లలతో కూడా మమేకమై ఉంటుందండి దేవుని జాతి యొక్క ఎద్దుని గుర్తుపట్టడానికి సింపుల్ ట్రిక్స్ ఏంటంటే అండి ఇవి వచ్చేసి ఒంగోల్ టైప్లో సైజ్ ఉంటుంది మోపురం కూడా అలాగే ఉంటుంది దీని కలర్ వచ్చేసి మనకు బ్రౌన్ వైట్ రెడ్ ఇలాంటి డిఫరెంట్ కలర్స్లో వస్తుంది ఈ కొమ్ములు వచ్చేసి అర్ధచంద్రాకారంలో ఉండి బాడీ బల్క్గా ఉంటుంది అండ్ ఫ్రెండ్లీగా ఉంటుంది ఇది స్ట్రాంగ్గా కూడా ఉంటుంది ఈ ఎద్దులు వచ్చేసి అరక గొర్రు గుంటక ఈ మూడు పనులకు ఇంకా టైర్లు లాగడానికి మనము యూజ్ చేసుకోవచ్చు అండి చాలా స్ట్రాంగ్ ఉంటుంది ఎద్దుల బండికి అది కూడా యూజ్ చేసుకోవచ్చు మనం ఎంత వెయిట్ వేసినా కానివ్వండి చాలా అవలీలగా తీసుకొని వెళ్తుంది ఇది నేను 120కి తీసుకున్నాను సార్ విత్ ట్రాన్స్పోర్ట్ అంతా నాకు 140 దాకా అయింది ఇది నేను ఇది తీసుకొని 7 మంత్స్ అవుతుంది వికారాబాద్లో తీసుకున్నాను ఇవి చాలా ఫ్రెండ్లీగా ఉంటాయని సిటీలో మనకు పొడవడం అటువంటిది ఉండొద్దు అనే దాంతో ఏరికోరి తీసుకున్నాను సార్ ఈ బ్రీడ్ని దీంట్లో మేము ఇప్పుడు వచ్చేసి పచ్చగడ్డి టీ ఇంకా మా గానుగలో వచ్చినటువంటి కేక్ నువ్వులది కుసుమలది అవన్నిటిది మిక్స్ చేసి కూడా మేము వీటికి వేస్తూ ఉంటాము అందుకే ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇది దీని సైజ్ కానివ్వండి వీటిలో కలర్ ముఖంలో షైనింగ్ డల్నెస్ అనేది ఉండవు హెల్దీగా వెళ్తుంటారని వీడు చాలా మంచి చాలా బాగుంటుండి వీడు వీడి పేరు భీముడు చాలా నాకు చాలా అట్రాక్ట్ అయ్యి అంటే ఒక చిన్న తమ్ముడు లెక్కనే నన్ను బాగా ట్రీట్ చేస్తూ ఉంటాడు వీడు వచ్చేసి కొంచెం అగ్రెసివ్ కొత్త వాళ్ళని ఎవరిని ఇక్కడ రానియాడు దగ్గరికి ఏదన్నా 1 కి 2 సార్లు ఆలోచించి దీని దగ్గరికి రావాల్సి వస్తుంది వీడేమో అందరినీ రానేస్తాడు నేను కొత్త వాళ్ళైనా అయితే రానియాడు వీడు కొంచెం మంచిగా ఉంటుంది కానీ కొత్త వాళ్ళని కొంచెం డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది స్టార్టింగ్లో మాకు కూడా డిస్టర్బ్ చేసింది తర్వాత ఫ్రెండ్ అయిన తర్వాత మళ్ళీ చాలా సైలెంట్గా ఉంటుంది
వీడొచ్చేసి చాలా బాగుంటాడు సార్.